Inspector of Police there and the DSP to file an FIR and find out who is this girl from Bhimura. I also contacts and the royal family in Muscat, in Qatar, those areas. So we'll find out as soon as possible. Human trafficking is one of the biggest business in the world, bringing trillions of dollars annually. And evil men all over the world buying young girls at any cost, all over the world, whether it is in America or India, anywhere. అదే బిజినెస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోయింది. చాలా డేంజరస్ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు 3500 గర్ల్స్ మిస్సింగ్ అట. ఈ గర్ల్స్ని ఇతర దేశాల్లో అమ్మాడు, మన రాష్ట్రంలో వర్క్ అని తీసుకెళ్ళి దుబాయ్లోనో ఖటార్లోనో ఇంకోటి దగ్గర అమ్మడం. 12, 13, 14 సంవత్సరాల అమ్మాయిలు కూడా, కొంతమంది 7-8 సంవత్సరాలు. ఇక్కడనే కాదు, మన దేశమనే కాదు, మన రాష్ట్రమనే కాదు, అన్ని దేశాలు అనేసాను ప్రయత్నం చేయండి. నేను ఈ కాజ్కి 30 ఇయర్స్ ఫైట్ చేస్తున్నాను కనుక దీని విలువ నాకు తెలుసు. ఎక్కడ అన్యాయం జరిగినా, అవినీతి జరిగినా నాకు నిద్ర రాదు, ఏదో ఒకటి చేయాలి. ఆ ఒక్క వీడియో కొరకు నేను 2 అవర్స్ గడిపాను జస్టిస్ చేయడం కొరకు. ఈరోజు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మన ఆంధ్ర తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్కి, మీడియాకి, అలాగే పేరెంట్స్కి, ఎన్జిఓస్కి మనం అందరం కలిసి పనిచేయాలి హ్యూమన్ ట్రాఫికింగ్, ఎస్పెషల్లీ గర్ల్స్ ట్రాఫికింగ్ ఆపడానికి. కొంతమందిని పార్ట్స్ అమ్ముకుంటున్నారు, కిడ్నీ 50 లక్షలు కూడా ఉంది కొన్ని దేశాల్లో. కొంతమందిని ప్రాస్టిట్యూషన్కు వాడుకుంటున్నారు ఎగ్నెస్ట్ విల్. అలాంటి వాళ్ళని మనం టాలరేట్ చేయకూడదు. కొంతమంది తల్లిదండ్రులే పిల్లల్ని అమ్మేస్తున్నారు మన దేశంలో, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో. ఆడపిల్ల పుట్టకముందే అబార్షన్ చేసుకుంటున్నారు, అయ్యో కట్నం ఇవ్వాలని. అందుకనే నా స్టోరీ మీ అందరికీ హార్ట్ టచ్. రూపాయి కట్నం తీసుకుంటూ అతిభీతమైన అమ్మాయిని కాపుగా ఉండి దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని క్యాస్ట్కు విరుద్ధంగా 35 సంవత్సరాలు నేను ప్రీచ్ చేస్తున్నాను ప్రపంచమంతా, మన రాష్ట్రం నుండి దేశం, దేశం నుండి ప్రపంచం. ఆ ప్రీచింగ్లోనే కోట్ల మంది యంగ్ పీపుల్ డెడికేట్ చేసుకున్నారు అన్ని దేశాల్లో, ముఖ్యంగా మన దేశంలో కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం కొరకు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్కి? ముందు తల్లిదండ్రులు, బంధువులు, ప్రియులు ఒక అమ్మాయిని బయటికి రాకుండా బంధించడమే కాదు, ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ జాగ్రత్తగా ఈవినింగ్ ఐ టైంకి రమ్మని, లేదా ఒక అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయిని పంపడం, బ్రదర్స్ని పంపడం, ఫ్రెండ్స్తో వెళ్ళడం చెయ్యాలి. రెండోది, అమ్మాయిలు అమ్మ జాగ్రత్తగా ఉండి చూసారు. ఇప్పుడు ఒక దుండగుడు ఈ తెలంగాణలో 3 అమ్మాయిలను పికప్ చేసి రైడ్ ఇస్తానని సెక్స్ చేసి చంపేసి బావిలో వేసాడు, దొరికిపోయాడు. అలాగే ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది దొరుకుతున్నారు, దొరకట్లే. అమ్మాయిలు మీరు స్మార్ట్గా ఉండాలి. అబ్బాయిలకి ఏదో చాక్లెట్ల కొరకు, దీని కొరకు లవ్లో పడిపోవడం కాదు, ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. అలాగే పాస్టర్స్ ప్రేయర్ చేయండి, ఫ్యామిలీస్ ప్రేయర్ చేయండి ఈ అవినీతి కొరకు, దుష్టుల హృదయాలు మార్చడం కొరకు. మీడియా ఎక్స్పోజ్ చేయండి, ఎన్జిఓస్ ఫైట్ చేయండి, పోలీస్ డిపార్ట్మెంట్ యాక్ట్ చేయండి, ఎఫ్ఐఆర్లు కంప్లీట్ చేయండి, కోర్స్ యాక్షన్ తీసుకోండి. అందుకే నాకు ఈ మన రాష్ట్రం, మన దేశం, ఈ చట్టాలు చూస్తే ఈ రాజకీయ నాయకులు ఎవరికి ఖాళీ లేదు, లక్షల కోట్లు దోచుకోవడం, దాచుకోవడం. ప్రేయర్ చేయండి, మన ఆంధ్రప్రదేశ్లో 38 ఎమ్మెల్యేలు మరలా రీఎలక్షన్ జరగాలని. అప్పుడు న్యాయం జరుగుతుంది, మనం పవర్లోకి వస్తాం, అద్భుతంగా లాని ఇంప్లిమెంట్ చేస్తాం, అంతేకాకుండా మంచి లాస్ పెట్టి, కొత్త కోర్టులు, కొత్త జడ్జిలు పెట్టి, స్పెషల్ జడ్జెస్ కోర్ట్స్ పెట్టి జస్టిస్ చేస్తాం. దేవుని కృప, దేవుని కార్యాలు మనం చూడాలి, కలిసి చేయాలి. ఐ హోప్ దిస్ మెసేజ్ యూ కెన్ స్ప్రెడ్ టు ఎవ్రీబడి. వాచ్ దిస్ వీడియో. వీడియో మొత్తం మన తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరికి వెళ్ళాలి బాబు. ఇప్పుడు నేను వీడియో పంపించాను కదా, నా అమ్మాయి భీమవరం.
బాబు మనకి ఇట్లు గట్ట షేర్లు గట్ట షేర్ చేయండి బాబు, ఏమవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే అమ్మాయి పరిస్థితి ఏంటంటే ఇంట్లో పనికి అని చెప్పి దుబాయ్ తీసుకొచ్చారంట. దుబాయ్ నుంచి మళ్ళీ మస్కట్కి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళి ఇప్పుడు అమ్మాయి రకమైన ఇంట్లో ఏంటో చూపిస్తున్నారంట. చుక్కలు తనకి చాలా ఇబ్బంది పెడతారంట. సరేనా బాబు, ఇంకా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో అందరికీ పంపించరు బాబు. అన్న నా ఫోన్లో ఉన్న వాళ్ళు అందరికీ పంపించారు.